ఎంతైనా మహిళలకి చెప్తున్నా, మనందరం కూడా ఒక సెంటిమెంట్ ఫోల్స్. తల నిమిరేసరికి, బుగ్గులు నొక్కేసరికి, ముద్దులు పెట్టేసరికి ఇతగాడు ఏదో చేసేస్తాడేమో, మనందరినీ ఉద్ధరించేస్తాడేమో అనుకున్నారు. కానీ ఈ సైకోగాడు మనందరినీ కూడా నవరత్నాలను మోసం చేసి ఈ రోజు మన నోట్లో మట్టి కొట్టిన పరిస్థితి ఈ రోజు మనందరం కూడా గమనించుకోవాలి. దిశా చట్టం ఒక ఎందుకు పనికిరాని చట్టం. మద్యపాన నిషేధం జరిగిన తర్వాతే ఓట్లు అడుగుతానన్నాడు. ఇక్కడున్న ఒకే ఒక మహిళలందరికీ కూడా ఒకే ఒక విషయం చెప్పి నేను ముగిస్తా. ఇక్కడున్న మహిళలు ఎవడైనా కూడా వైఎస్ఆర్సీపీ తరఫున ఓటేయండి అని అడగడానికి వస్తే మీరు ఒకే ఒక మాట చెప్పాలి, మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఇక్కడికి వచ్చి ఓటు అడిగే హక్కు మీ అందరికీ ఉంది. ఓటు అప్పుడే అడగండి, అంతవరకు కూడా ఓటు అడిగితే చీపుళ్ళు ఇచ్చుకొని కొడతామన్న విషయాన్ని మాత్రం ప్రతి ఒక్క మహిళ కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మహిళ బాధ వర్ణనాతీతం, పెరిగిపోయిన కరెంటు ఛార్జీల ధరలు, పెరిగిపోయిన నిత్యావసర వస్తువుల ధరలు, చదువుకునే పిల్లడు ఉద్యోగం రాక ఇంట్లోనే కూర్చునే పరిస్థితి, ఈరోజు భర్త బయటికి వెళ్ళి పనిచేయాలంటే పని లేని పరిస్థితి, ఈరోజు బతుకు బతకాలంటేనే విపరీతమైన భయపడే పరిస్థితి నుంచి ఈరోజు మన రాష్ట్రాన్ని మనం రక్షించుకోవాలన్నా, మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలన్నా, మహిళల రక్షణగా ఉండాలన్నా ఒకే ఒక నినాదం, అదే జై చంద్రబాబు నాయుడు గారు, జై తెలుగుదేశం, జై జనసేన. ఎందుకు ఈ మాట చెప్తారంటే ఒక వాయుకి అగ్ని తోడైనట్టుగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి జనసేన తోడైంది. ఈరోజు జనసేన నాయకత్వం, టీడీపీ నాయకత్వాన్ని చూసి అక్కడ కూర్చున్న జగన్మోహన్ రెడ్డికి ఏమి పాలు పోవట్లే. ఏదో అంటారు కదా, గోరు చుట్టు మీద రోకలు పోడున్నట్టు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ఒకవైపు నుంచి వాయిస్తూ ఉంటే ఇంకొక వైపు నుంచి వాయించడానికి వచ్చింది ఎవరావిడా, ఎవరావిడా, షర్మిల. ఎవరమ్మా ఆవిడ షర్మిల? జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పి ఆ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు గురించి సుమారుగా 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన అతని చెల్లి ఈరోజు బయటకు వచ్చి ఎండగడతాంది. ఈరోజు మనందరం కూడా ఒకటే తెలియజేసుకోవాలి, ఈరోజు నీకు నాకు సమాధానం చెప్పినా చెప్పకపోయినా జగన్మోహన్ రెడ్డి షర్మిలకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మళ్ళా ఇంకొక విషయం, ఈ రోజు ఆవిడ గురించి కూడా కారు కోతలు కోస్తున్న వైఎస్ఆర్సీపీ ఈడియట్స్ కి చెప్పాలి, అరే వైఎస్ఆర్సీపీ ఈడియట్స్ మీరందరికీ గుర్తు పెట్టుకోండి, షర్మిల గారు కాలు కడిగా నీళ్లు నెత్తిన చల్లుకుంటేనే కానీ మీకు ప్రాప్తం ఉండదు. అటువంటి పరిస్థితుల్లోనే మీరు కూడా ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ఎదిరించే పరిస్థితి. ఒకటే ఒకటి చెప్తున్నా, ఇంత మండు టెండలో కూడా అభిమానంగా వచ్చిన మీరందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన మీ అందరికీ, అదేవిధంగా వేదికలో ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన.